కార్తీక పురాణం 24వ అధ్యాయం. అంబరీషుని ద్వాదశ వ్రతం. అత్రి మహాముని మరల అగస్త్యునితో, ఓ కుంభ సంభవ, కార్తీక వ్రత ప్రభావము ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసినదంతవరకు వివరింతును, ఆలకింపుము. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను, సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులు ఆచరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపిడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేయు వారికి అంతే ఫలము కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికముగా కలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పెదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే పూజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసము ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతని భుజింపవలయును. దీనికొక ఇతిహాసము కలదు, దానిని కూడా వివరించెదను. సావధానముడై ఆలకింపుము అని ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమ భగవత్తోత్తముడు, ద్వాదశ వ్రతప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఆ రోజు పెందల కడని వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిసి సిద్ధముగా నుండెను. అదే సమయమున అచ్చటకు కోప స్వభావుడగు దుర్వాసురుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణము చెయ్యవలయునని, తొందరగా స్నానమునకై రమ్మని కోరెను. దుర్వాస మహాముని అందులకు అంగీకరించక సమీపమున గల నదికి స్నానమునకై వెళ్ళెను. అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసురుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి. అందుచే అంబరీషుడు తనలో తానిట్లు అనుకొనెను, ఇంటికొచ్చిన దుర్వాసురుణ్ణి భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నది స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునకు ఆతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము. అది గృహస్థునకు ధర్మము కాదు. ఆయన వచ్చు వరకు ఆగితినా ద్వాదశ గడియలు దాటిపోవును, వ్రతభంగమగును. ఈ ముని మహాకోప స్వభావం కలవాడు. ఆయన రాకుండా నేను భుజించినా నన్ను శపించును, నాకేమీ తోచకున్నది. బ్రాహ్మణ భోజనం మతిక్రమించరాదు, ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప పూజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడనగుదును. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు, భోజనము చేసిన ద్వాదశునకు కోపము వచ్చును. ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకట జన్మ ఎందు చేసిన పుణ్యములు నశించును, దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపము భయము లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటమే ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను, ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి ఉండుటచే నేను కటిక ఉపవాసము ఉంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి. ద్వాదశి గడియలలో నేను భుజించవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహామునిని నేను భోజనముకు ఆహ్వానించి తిని అందులకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమే వెళ్ళి ఇంతవరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా, లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా? ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరెను. అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటుల గర్భకు హరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగా నున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగా వించి దేహేంద్రియాలకు శక్తి నొసుంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును, అది చెలరేగిన క్షుద్బాధ తప్పక కలుగును. ఆ తపము చల్లార్చవలనున్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను.
శరీరమునకు శక్తి కలుగజేయువాడు అగ్నిదేవుడు. దేవతల కంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవుణ్ణి అందరూ సదా పూజించవలేను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి ఏ జాతివాడైనను భోజనము పెడతానని చెప్పి అతనికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేద వేదాంగ విద్యా విశారదుడును, మహాతపస్యగు సదాచార సంపన్నుడైన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును, అందువలన ఆయుక్షీణము కలుగును. దుర్వాసునంతటి వాణిని అవమానమునర్చిన పాపము సంప్రాప్తమగును అని విషితపరిచిరి. 24వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ.